మనకి ఈ యొక్క అత్తె పెంచడం అంటే ఒక సొంత దారి నిర్వహణ నడకగలిగిన వాళ్ళకి స్థిరస్థితి పెరుగుతుంది, అంటే అనుభవం నడక స్థిరస్థితి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే బాహ్యానికి ప్రతిదీ విలువ పెరిగింది కదా అంటారు అన్నమాట. అప్పుడు భూమి విలువ కావచ్చు, లేదా వాళ్ళ ఇంటి నిర్మాణానికి వినియోగించిన ఈ యొక్క ఇనుము కావచ్చు, లేదా చెక్క కావచ్చు, రాయి కావచ్చు, సిమెంట్, ఇట్లాగా ప్రతి ఒక్క వాటి యొక్క నడక అనుభవం యొక్క స్థిరస్థితి నడకలను బట్టి వాటి విలువలు పెరుగుతూ వస్తాయన్నమాట. వాటి విలువలు వాళ్ళ సొంత దారి నిర్వహణ నడకగలిగిన వాళ్ళ నడకల్లోనే పెరుగుతూ వస్తాయి. అలా పెరిగినప్పుడు ఆ పెరగడము అనేది 6 నెలలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, లేదా 2 సంవత్సరాల వ్యవధి కావచ్చు. ఇంత సమయం అని పెట్టుకున్నారంటే మనకి ఆ సంవత్సరం నడక వ్యవధిలో పెరిగేదాన్ని బట్టే. అట్లా పెరిగినట్లయితే కనుక మనకి వెంటనే మనకి ఆ రెంట్ని వాళ్ళు పెంచేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అది వాళ్ళ స్థిరస్థితి నడకలు పెరిగేదాన్ని బట్టి అంటాం. ఒకవేళ వీళ్ళు అద్దెకున్న వాళ్ళ స్థిరస్థితి నడకలే పెరిగినాయనుకోండి, మనకి ఆ ఇంటి నడక ఎంత అద్దెకు తీసుకుంటామో అంతే ఉంటుంది, ఇంకా పెరగటానికి అవకాశం ఉండదు అన్నమాట. అట్లాగా ఇరువురు యొక్క స్థిరస్థితులు సమస్థితిలో ఉన్నట్లయితే ఆ రీతిలోనే వచ్చేస్తుంది. అలా ఒకవేళ మనకి ఆ స్థిరస్థితి నిర్వహణ యొక్క నడక అనేది కోల్పోతూ వచ్చిందనుకోండి, అంటే అస్థిరస్థితి పూర్తిగా ఇదవుతూ వచ్చిందనుకోండి, అప్పుడు తగ్గుతూ వచ్చినట్లయితే ఆ ఇంటి నిర్వహణ యొక్క నడక సరిస్థితిలో లేదనేటట్టుగా, లేకపోతే కలిసి రాలేదనేటట్టుగా, లేదా సౌకర్యంగా లేదు అన్న విధంగా, ఇటువంటి కారణాలు కూడా చెప్పినట్లయితే అద్దెకున్న వాళ్ళు తయారు చేయించుకోవచ్చు, లేకపోతే సొంతదారులే తయారు చేసి దానికి కావాల్సిన సొమ్ము వాళ్ళ దగ్గర నుంచే తీసేసుకుంటారు. దీనికన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళకు గత నడకల్లో లింకుల స్థిరస్థితులు అర్ధ భాగం ఉండొచ్చు, కాలు భాగం ఉండొచ్చు, ముఖాల భాగం కూడా ఉండొచ్చు. అలా ఉండేదాన్ని బట్టి వాళ్ళే బాగు చేయించుకోవడం అన్నది కూడా జరుగుతాయన్నమాట. అలా బాగు చేయించుకొని దాంట్లోనే రెంట్ కూడా పట్టేసుకోమని చెప్తారు. ఊరికి ఉండడం అయితే వాళ్ళ పేరు బలాల మీద ఉంటుంది, కానీ వాళ్లే తయారు చేయించుకొని వాళ్లే ఉంటూ ఆ పెట్టిన సొమ్మును అదే రెంట్గా అనేటట్టు పట్టేసుకుంటూ వచ్చేస్తారు. ఇటువంటివి కూడా చూసింటారు మీరు. అట్లాగే ఇదంతా కూడా స్థిరస్థితి నిర్వహణ నడకతో కొన్న లింకులు పెరిగేదాన్ని బట్టి అట్లా మనకి కేటాయింపుకు వచ్చేస్తుంది. ఇదంతా కూడా కాలమాన యొక్క పట్టికలోనే జరుగుతాయి. అప్పుడు మనము తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది స్థిరస్థితి యొక్క నడక పెరిగేదాన్ని బట్టి భూసారం పెరుగుతుంది, స్థిరస్థితి నడక తగ్గేదాన్ని బట్టి భూసారం తరుగుతుంది, దాన్ని బట్టి పెరగడము తరగడం అనేది అన్నట్టుగా మనము గమనపూర్వక నడకల్లో ఉంటే కారణాలు మనకు తెలియవస్తాయి.